చూసి రావడం జరిగింది. నాకు 63 సంవత్సరాలు, 4 చెల్లెళ్ళు, కొడుకులు, కోడళ్ళు, అనేక మంది ప్రేమతత్వంతో నీ వలేని పొందువాన్ని ప్రేమించు అనే ఎంత బాధాకరం అంటే సొంత చెల్ల పట్టిన నిలబడలేని పరిస్థితి, బిడ్డకు పట్టుకుని లేని పరిస్థితి. దగ్గరికి రావాలంటే రెండా రాజకీయాలు చేస్తూ ఉంటారు. 4 సార్లు గెలిచాం, తప్పకుండా ప్రజలలో ఏ సర్వే చేసినా ఈరోజు నేను ముందు వరుసలో ఉన్నా. డైరెక్ట్గా నన్ను ఎదుర్కోలేక రెండా రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు గణపురం నియోజకవర్గంలో మీరు ఏ సర్వే అయినా తీసుకోండి, 5వ సారి తప్పకుండా ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులతో గెలిచి తీరుతా. తప్పకుండా కారణం ఏంటంటే నేను ఎంతో ఆప్యాయతంగా మమతాను రాగాలను పంచిపెడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా సమాజంలో సగభాగం ఉన్న మహిళలు మగవాళ్లకు ధీటుగా రాజకీయాలు చేయాలి, గొప్పగా చదవాలని చెప్పేసి అనేక సందర్భాలలో మొన్న జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కూడా దాదాపు 6,000 మంది స్వచ్ఛందంగా వచ్చి వారిని సన్మానించుకోవడం జరిగింది. కానీ వీటన్నిటిని చూచి ఓర్చుకోలేక ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ రాజకీయాలు చేయాలంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాజకీయాలు చేయాలంటే తాడో పేడో తెలుసుకుందాం. కానీ మహిళలను అడ్డుపెట్టి యువతనంతా కూడా నా వెంట 1,000 మంది యువకులు ఈరోజు రాజన్న సేనగా అనేక మంది ముందుకు వస్తున్న వాళ్ళ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టే విధంగా ఈరోజు. కానీ దేవుడు లాంటి కొలంబో గారు ఆయన చూపిన మార్గం చాలా గొప్పది. ఈరోజు ప్రజల పక్షాన ప్రజానాయకుడిగా నేను ఎన్నడూ కూడా రాజకీయ నాయకుడిగా కార్యక్రమాలు చేయలేదు. తెల్లారు లేస్తే రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోతున్నాను. పై నుండి ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి. ఎందుకంటే మొదటి శిష్యుడుగా మళ్ళీ చెప్తున్నా, ఆయన వల్ల ఒక్క వ్యక్తి బాగుపడ్డాడు అని అంటే ఆయన మార్గంలో నడవడం వల్ల. వారు చూపిన మార్గం కూడా భయపడే ప్రసక్తే లేదు. అనేక అడ్డంకులు ఎదురైనా కూడా గతంలో కూడా 2018 ఎలక్షన్ల ముందు ఆడియోలు వీడియోలను అప్పుడు పెట్టిళ్ళు, అప్పుడు బ్రహ్మాండమైన ప్రజలు తీర్పిచ్చిళ్ళు. గణపురంలో అనేక మంది కంటే ఎక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా యువత మహిళలు ఎక్కడ కూడా తగ్గేదే లేదని ముందుకు వస్తున్నారు. వారి ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలని చూస్తూ ఉన్నారు, వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు. 600 అయినా 5వ సారి ఫాదర్ కొలంబో గారి ఆశీస్సులతో, నా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో. నేను నిన్న ఫాత్మా ఫెస్టివల్లో చెప్పాను, నేను ఇక్కడ మొట్టకన్నెల ఫాదర్ చేతిలో వారి ఒళ్ళో పెరిగిన వాడిని, ఆడవాళ్ళు దిద్దుకున్న వాడిని, వాళ్ళ మార్గదర్శనంలో పెరిగిన వాడిని. నా ఒంట్లో చివరి ఊపిరి ఉన్నంత వరకు గణపురం నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. చివరి ఊపిరి పోయే వరకు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల మధ్యలో చస్తా. నా మార్గము ప్రజా మార్గము, యేసుప్రభు మార్గము, కొలంబో చూపిన మార్గము, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మార్గం తప్పకుండా ఆ దిశలో పోతనని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఫాదర్ కొలంబో గారు గతంలో ఎక్కడున్నా కూడా మా కోసం, మా గణపురం నియోజకవర్గం ప్రజల కోసం వారు ఇప్పుడు మరి మాకు అండదండలుగా ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ప్రజలందరికీ ఆయన కొలంబో గారు, ఇక్కడున్న మా ఫాదర్స్ వారి ప్రతినిధులుగా ఉన్నారు, వారి ఆశీస్సులు ఎప్పుడూ నాకున్నాయి. వారు నన్ను నిండుగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ डॉक्टर राजेंद्र नायकत्व